సొంతిల్లుండాలని ప్రతి ఒక్కరికి కల ఉంటుంది. ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత నివాసం ఉండాలని కోరుకుంటాడు. కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కష్టపడి ప్రయత్నిస్తే అసాధ్యమే ఉండదు. అయితే దేవుడి చల్లని చూపు కూడా ఖచ్చితంగా ఉండాలి. అదృష్టం కలిసి రావాలి. అప్పుడే సొంత ఇల్లు అనేది సాధ్యమవుతుంది. అయితే ప్రతి ప్రత్యేకమైన విషయానికి మంచి రోజు చూసుకుని సొంత ఇల్లు కట్టే దగ్గర నుంచి గృహప్రవేశం వరకు కొన్ని నియమాలుంటాయి. అప్రమత్తంగా ఉండాలి. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని ఊరికే అనరు. మనం కట్టబోయే మన సొంతిల్లు మనకు అన్ని రకాలుగా కలిసొచ్చేలా ఉండాలి. మన ఇల్లు బాగా కలిసొచ్చి అంతా మంచే జరగాలి. ఎటువంటి అశుభ పరిణామాలు చోటు చేసుకోకూడదు. ఇక ఇల్లు నిర్మాణం పనులు ప్రారంభించే ముందు కూడా మంచి రోజు చూసుకుని భూమి పూజ చేయాలి. అప్పుడే దేవుడి యొక్క అనుగ్రహం మన కుటుంబంపై ఉంటుంది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఆ ఇల్లు నిర్మాణం పూర్తవుతుంది. అలాగే ఆ ఇంట్లో ఉండబోయేవారు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. గృహ నిర్మాణానికి బుధవారం, గురువారం, శుక్రవారం మాత్రమే ప్రశస్తమైనవి. ఈ 3 వారాల దినమల్లో భూమి పూజ చేస్తే శుభప్రదం. ఇక సోమ, మంగళ, శని ఆదివారాలు భూమి పూజకు మంచివి కావు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే సోమ మరియు శని 2 వారాలు కూడా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ముహూర్తం పెట్టుకుంటే పర్వాలేదు. ఆది మంగళవారాలు మాత్రం గృహ కార్యాలకు అస్సలు మంచివి కావు. కావున భూమి పూజ చేసేందుకు కూడా ఖచ్చితంగా వార నియమాలను చూసుకుని పూజారుల సలహా మేరకు ముహూర్తం నిర్ణయించుకుని గృహ నిర్మాణం చేపట్టాలి.